మనం దశాంశ సంఖ్యల విభజనకు సంబంధించిన అపోహలు చూస్తాము అపోహ హర్షిత గోడను దానిని తయారు చేస్తోంది ఆమె ఆరు పాయింట్ ఆరు మీటర్ల పొడవైన రిబ్బను తీసుకుంది మరియు దానిలో మూడు వందల ముప్పై భాగాలను తయారు చేయాలని అనుకుంటుంది ప్రతి ముక్క యొక్క పొడవు ఎంత ఉంటుంది విభజించేటప్పుడు పెద్ద సంఖ్యలను చిన్న సంఖ్యలతో విభజించాలనే అపోహ విద్యార్థులకు తరచుగా ఉంటూ ఉంటుంది కాబట్టి అవి మూడు వందల ముప్పైను ఆరు పాయింట్ ఆరు ద్వారా విభజిస్తాయి అదివారికి ఫలితాన్నిస్తుంది యాభై ఇది తప్పు సమాధానం అందువల్ల ఎంపిక ఒకటి తప్పు ఇక్కడ హర్షిత ఆరు పాయింట్ ఆరు మీటర్లను మూడు వందల ముప్పై భాగాలుగా విభజించింది కాబట్టి ప్రతి భాగం యొక్క పొడవు ఆరు పాయింట్ ఆరు డివైడెడ్ బై మూడు వందల ముప్పై నుండి పొందబడుతుంది మనం ఈ విభాగాన్ని ఈ క్రింది విధంగా చేయవచ్చు వీడియోను ఆపి దీన్ని అర్థం చేసుకోండి ఆరు పాయింట్ ఆరు డివైడెడ్ బై మూడు వందల ముప్పై ఇస్ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా రెండు ఈ విధంగా ప్రతి ముక్క యొక్క పొడవు సున్నా పాయింట్ సున్నా రెండు మీటర్లు అపోహ రెండు విభజన యొక్క అవగాహనపై రోషన్ మరియు మోహన్ చర్చిస్తున్నారు రోషన్ అన్నారు విభజన ఫలితం ఎల్లప్పుడూ చిన్న విభజన ఫలితం కూడా పెద్ద సంఖ్యలో ఉండవచ్చునని మోహన్ చెప్పారు కాబట్టి ఎవరు సరైనవారు చెప్పండి కొంతమంది విద్యార్థులకు గుణాకారం యొక్క ఫలితం ఎల్లప్పుడూ పెద్ద సంఖ్య అని అపోహ ఉంటుంది అదేవిధంగా విభజన ఫలితం ఎల్లప్పుడూ చిన్న సంఖ్య అనే అపోహ కూడా వారికి ఉంది ఈ అపోహను మనం తొలగిద్దాము మనం ఆరు ద్వారా రెండును విభజిస్తే ఫలితం మూడును పొందుతాము కాని ఆరుని సున్నా పాయింట్ రెండుతో విభజిస్తే ఫలితం ముప్పై వస్తుంది కాబట్టి విభజన ఫలితం ఎల్లప్పుడూ చిన్న సంఖ్య కాదని మనం చెప్పగలము అనగా రోషన్ యొక్క అవగాహన తప్పు కాబట్టి ఎంపిక ఒకటి తప్పు విభజన పెద్ద సంఖ్యలో ఉండవచ్చని మోహన్ అర్థం చేసుకున్నందున మోహన్ యొక్క అవగాహన సరి అయినది అందువల్ల ఎంపిక రెండు సరి అయింది కాబట్టి ఈరోజు మనం దశాంశ సంఖ్యల విభజనకు సంబంధించిన అపోహలు చూశాము